చెప్పాను, నా పేరు హబీబ్. రంజాన్ అంటే అందరికీ గుర్తొచ్చేది, అందరినీ నోరూరించేది హలీం. పరమ పవిత్రమైన రంజాన్ మాసంలో హైదరాబాద్ రెస్టారెంట్ యూసఫ్ కూడా వారి బహుమానం. 100% శుద్ధమైన మటన్, శుద్ధమైన నెయ్యి, శుద్ధి చేయబడిన మసాలాల సంగమం యూసఫ్ కూడా హైదరాబాద్ రెస్టారెంట్ హలీం. రుచికరమైన, పుష్టికరమైన, ఆరోగ్యదాయిని యూసఫ్ కూడా హైదరాబాద్ రెస్టారెంట్ హలీం. విచ్చేయండి, రుచి చూడండి, గుమగుమలాడే హలీం ను ఆస్వాదించండి. హైదరాబాద్ రెస్టారెంట్ యూసఫ్ కూడా వారి అపురూపమైన రంజాన్ కానుక. హైదరాబాద్ రెస్టారెంట్ హలీం, యూసఫ్ కూడా బస్తీ, యూసఫ్ కూడా హైదరాబాద్. విశాఖపట్నం జిల్లా గాజువాక ఎన్ఏడి జంక్షన్ లో నిర్మిస్తున్న ఫ్లైఓవర్ పనులు పూర్తి అయ్యేంత వరకు షీలానగర్ టోల్గేట్ ను రద్దు చేయాలని సిపిఐ వామపక్షాలు ధర్నా నిర్వహించారు. ఈ ధర్నా కార్యక్రమంలో ఏజే స్టాలిన్, వెంకట్రావులు మాట్లాడారు. నిత్యం రద్దీగా ఉండే ఎన్ఏడి జంక్షన్లో ఫ్లైఓవర్ నిర్మించడాన్ని వామపక్షాలు ఆహ్వానిస్తోందని ఆయన చెప్పారు. అయితే నిర్మాణం వలన గాజువాక నుండి విమానాశ్రయంకి గాని, గోపాలపట్నానికి గాని అటు నుంచి ఇటు రావాలన్నా సుమారు 6 నుండి 10 కిలోమీటర్ల పైన ఎక్కువ ప్రయాణం చేయవలసి వస్తుందని, దీనివలన పెట్రోల్, డీజిల్ అధికం అవుతుందని తెలిపారు. దీనిని దృష్టిలో పెట్టుకుని ప్రజల ఇబ్బందులను అర్థం చేసుకుని ఫ్లైఓవర్ పూర్తి అయ్యేంత వరకు షీలానగర్ టోల్గేట్ను తాత్కాలికంగా రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఎన్ఈడి ఫ్లైఓవర్ నిర్మాణం అవుతుంటే ఇదే ఆసరాగా వాహనదారుల నుండి వసూళ్ల రూపంలో చుక్కలు చూపిస్తున్నారని, 27 రూపాయల రుసుమును 54 రూపాయలకు పెంచడం చాలా దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని వెంటనే షీలానగర్ టోల్ ప్లాజాను తాత్కాలికంగా ఆపివేయాలని, అధికంగా వసూళ్లను నిలిపివేయాలని డిమాండ్ చేశారు. ఎన్ఏడి ఫ్లైఓవర్ పూర్తయ్యే వరకు శీలానగర్ టోల్గేట్ ఫీజులు అన్నీ రద్దు చేయాలి. ఎన్ఏడి ఫ్లైఓవర్ పూర్తయ్యే వరకు శీలానగర్ టోల్గేట్. నేషనల్ హైవే అథారిటీస్ ప్రాజెక్ట్ డైరెక్టర్ ఎవరైతే ఉన్నారు, వారు ఇచ్చిన ఆదేశాలు ఇవి. వెంటనే మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం, ప్రాజెక్ట్ డైరెక్టర్ గారు, కాంట్రాక్టర్లు మా నుండి దోపిడీ చేస్తే మమ్మల్ని కాపాడాల్సిన ప్లేస్ లో మీరు ఉన్నారు. కానీ మీరు ఇవాళ చేసింది కాంట్రాక్ట్ క్రీడతో సంబంధం లేదు, కాంట్రాక్ట్ తో సంబంధం లేదు, వర్కర్స్ వేతనాలతో సంబంధం లేదు, ప్రజల మీద 100 రెట్ల భారం మోపుతున్నారు. ఇది తప్పు. ఇది ఈరోజు వార్తలు. మరి హిందీ తెలుగు వార్తల కోసం చూస్తూనే ఉండండి టీవీలో. టీవీతో పాటు యావత్ దేశం నలుమూల నుంచి ఎప్పుడైనా లాగిన్ కావచ్చు www.tv11live.com. అలాగే యూట్యూబ్ లో వెళ్ళి TV11 న్యూస్ ఎంటర్ చేయండి. మా రికార్డింగ్ ప్రోగ్రామ్ కూడా చూడొచ్చు. ఇది ఈరోజు వార్తలు. మరి హిందీ, తెలుగు, ఉర్దూ వార్తలతో పాటు పొలిటికల్ పంచ్, క్రైమ్ న్యూస్, జనరల్ న్యూస్ కూడా చూడొచ్చు. దిస్ ఈస్ హబీబ్. టేక్ కేర్, బాయ్. రంజాన్ అంటే అందరికీ గుర్తొచ్చేది, అందరినీ నోరూరించేది హలీం. పరమ పవిత్రమైన రంజాన్ మాసంలో హైదరాబాద్ రెస్టారెంట్ యూసఫ్ కూడా వారి బహుమానం. 100% శుద్ధమైన మటన్, శుద్ధమైన నెయ్యి, శుద్ధి చేయబడిన మసాలాల సంగమం యూసఫ్ కూడా హైదరాబాద్ రెస్టారెంట్ హలీం. రుచికరమైన, పుష్టికరమైన, ఆరోగ్యదాయిని యూసఫ్ కూడా హైదరాబాద్ రెస్టారెంట్ హలీం. విచ్చేయండి, రుచి చూడండి, గుమగుమలాడే హలీం ను ఆస్వాదించండి. హైదరాబాద్ రెస్టారెంట్ యూసఫ్ కూడా వారి అపురూపమైన రంజాన్ కానుక. హైదరాబాద్ రెస్టారెంట్ హలీం, యూసఫ్ కూడా బస్తీ, యూసఫ్ కూడా హైదరాబాద్.